ఘనంగా మండల్ డే వేడుకల సందర్భంగా బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన బీసీ సంఘం తాండూరు నియోజకవర్గం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు భారతదేశ చరిత్రలో ఓబీసీ వారికి రిజర్వేషన్ కల్పించిన రోజని అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లుగా వీపీ సింగ్ ప్రభుత్వ పార్లమెంట్లో ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రకటించిన రోజని ఆగస్టు 7, 1990 అని పేర్కొన్నారు. ఈ మండల కమిషన్లో అప్పటి చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ కృషి ఫలితంగా ఈరోజు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకూర్, మత్స్య కార్మిక సంఘం నాయకులు అబ్బని బసయ్య, బీసీ సంఘం టౌన్ ప్రెసిడెంట్ నరకుల రాజన్ గౌడ్, బీసీ యువ నాయకులు టైలర్ రమేష్, బాబా గౌడ్, రాజు యాదవ్, రాకేష్, మతి రమేష్, అజయ్, మహాదేవ్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7, 1990 రోజు ఏదైతే బీసీ మండల్ కమిషన్ మరి వీపీ సింగ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మరి బీసీ రిజర్వేషన్ల కోసం ఆమోదించబడ్డదు మరి భారతదేశ చరిత్రలో మరి ఓబీసీలకు రిజర్వేషన్ తేవడం అనేది మరి ఆగస్టు 7, 1990 మొదటి రోజు మరి ఆ రోజు బీపీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారు మరి బీసీ కమిషన్ వంటి చైర్మన్ గారు ఆయన చేసిన సిఫార్సు వల్లనే ఈరోజు మరి ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కానీ మరియు పబ్లిక్ సెక్టర్లో కానీ 27% రిజర్వేషన్ అమలవుతున్నాయంటే మరి ఆ రోజు బీపీ మండల్ చేసిన కృషి ఫలితమే, ఆయన నివేదిక ఫలితమే. కాబట్టి అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా అంతా కూడా మరి మండల్ డే అని చెప్పి బీసీలంతా జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. అయితే మరి బీసీలకు రిజర్వేషన్లు పెట్టొద్దని చెప్పేసి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి 1953లో కాకా కాళేశ్వర్ మరి ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసి మరి ఆయన 2953 కులాలు భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి ఆ కులాల పైన అంతా కూడా వాళ్ళు వెనుకబడి ఆర్థికంగా విద్యాపరంగా మరి అన్ని రకాలుగా వెనుకబడ్డరు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అప్పుడున్న ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరి ఆయన నివేదిక సమర్పిస్తే ఆ నివేదికని తూట్లు కొట్టి మరి ఆ కాకా కాళేశ్వర్ ఏదైతే నివేదిక పెట్టిండో దీనికి ప్రభుత్వం మీ నిర్ణయమే అని చెప్పేసి ఆయనపై ఒత్తిడి చేసి ఆ రకంగా మరి అనగదొక్కారు. మరి దాని తర్వాత మరి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 1979లో మరి మండల్ కమిషన్ అని ఒక 500 సభ్యులతో ఒకటి మండల్ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండల్ కమిషన్ చైర్మన్ అటువంటి మరి బీపీ మండల్ గారు దానికి అధ్యక్షత వహించి మరి 79 నుంచి దాదాపు 80 వరకు మరి భారతదేశం అంతా కూడా కలిగి జరిగి మరి 3753 కులాలు, అత్యంత వెనుకబడిన కులాలు, బడుగు బలైన వర్గాలు, వీళ్ళంతా కూడా చాలా ఆర్థికంగా మరి సామాజికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళకంతా సరైన న్యాయం జరగాలి అని చెప్పేసి దాదాపు 40 ప్రతిపాదనలతో మరి మొరార్జీ దేశాయ్ ముందు మరి ఆ రోజు పెట్టడం జరిగింది. మరి అంతా సర్వే చేసి ఈ నివేదిక మరి ఆ రోజు పెట్టడంతో మరి ఆయన పదవీకాలం పూర్తయి, మొరార్జీ దేశాయ్ గారు మరి పదవీకాలం పూర్తయి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత మరి భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ వచ్చారు. మరి ఇందిరాగాంధీ వచ్చి మరి మండల్ కమిషన్ని ఎక్కడ కూడా దానిపైన ఎక్కడ శ్రద్ధ చూపేయకుండా దాన్ని అట్లనే వదిలేసే పరిస్థితి. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ కూడా మరి ఈ మండల్ కమిషన్ సిఫార్సు కానీ ప్రతిపాదనల గురించి బీసీల గురించి ఏ రోజు కూడా ఆలోచించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి దాని తర్వాత ఏదైతే జనతాదళ ప్రభుత్వం వీపీ సింగ్ ఫ్రంట్ వీపీ సింగ్ ప్రధానమంత్రి ఏర్పడిన తర్వాత 1997 ఆగస్టు రోజున మరి మండల్ సిఫార్సు తోటి మరి ఈ 40 ప్రతిపాదనలు ఉంటే అట్లీస్ట్ ఒక ముఖ్యమైన ప్రతిపాదన మరి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పబ్లిక్ సెక్టర్లో 27% మరి ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అంశాన్ని మరి విపి సింగ్ గారు ఆ రోజు పార్లమెంట్లో పెట్టడం జరిగింది.
మరి ఆ రోజు విపి సింగ్ గారు పార్లమెంట్ లో పెడితే మరి అనేక రాజకీయ పార్టీ నాయకులు అనేక యువజన సంఘాల నాయకులు మరి అనేక విద్యార్థి సంఘాల నాయకులు మరి ఓబీసీలకు రిజర్వేషన్ పెట్టొద్దు వాళ్ళు ఓబీసీలకు రిజర్వేషన్ పెడితే వాళ్ళు చాలా ఎక్కువైపోతారు మరి మాకు అనేది మా కదన తగ్గుతుంది అని చెప్పేసి భారతదేశవ్యాప్తంగా అనేక అన్నకలోలం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఎవరు కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్లకు మరి మద్దతుగా వాళ్ళు చేయలేరు చేయకపోవడం ఒకటైతే మరి రాజీవ్ గాంధీ గారు గాని ఎల్కే అద్వారి గాని మరి ఆ రోజు ఓబీసీ రిజర్వేషన్లు పెట్టొద్దు అని చెప్పేసి బలంగా మరి ఓబీసీలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళారు అయితే మరి కోర్టుకు వెళ్ళడం ద్వారా కోర్టులో ఫైనల్ గా మరి ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి ఏదైతే సుప్రీం కోర్టు పరిధిలో ఒక 50% రిజర్వేషన్కు లోబడి ఎస్సీ ఎస్టీలను తీసిన తర్వాత 27% కంపల్సరీ మరి రిజర్వేషన్లు పెట్టాలి అని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది అయితే మనం అందరం కూడా బీసీలమందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు మండల్ డేగా జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మరి ఆ రోజు 40 ప్రతిపాదనలు మరి మండల్ కమిషన్ రూపంలో మండల్ గారు ప్రతిపాదిస్తే కేవలం ఒకటే ఒక ప్రతిపాదన అమలు చేయడం జరిగింది మిగతా ప్రతిపాదనలు మొన్న రీసెంట్లీ 2015 లో తర్వాత మరి ఏదో విద్యా సంస్థల్లో మరి యూనివర్సిటీలో ఒక రిజర్వేషన్ పెట్టడం జరిగింది ఈ రెండు తప్ప 38 ప్రతిపాదనలు అట్లనే మిగిలిపోయినాయి ఉన్నాయి అందుకే మనం బీసీలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడితే మనం కావాల్సిన 38% రిజర్వేషన్లు అన్ని కూడా మనం పొందే ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆయన మండల్జీ సాక్షిగా మనం అందరం కూడా బీసీలంత ఏకతాటిపైకి వచ్చి రాబోయే 32 ప్రతిపాదనలు ఏవైతున్నాయో మనం అంతరం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా కూడా ఈ రోజు దేశం బాగుండాలంటే దేశంలో ఉన్న జనాలు బాగుండాలి మరి ప్రజలు బాగుండాలి ప్రజలంతా ఎవరు ఈరోజు దేశంలో ముఖ్యంగా 55% బీసీలు ఉన్నారు బీసీలంతా బాగున్నప్పుడే దేశం బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మిత్రులు మరి బసన్న గారు కానీ సుగర్ కానీ రాజన్ గౌడ్ గారి వెంకటేష్ కానీ టైలర్ రమేష్ కానీ రాజు గారు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీల సత్తా రాబోయే రోజుల్లో చూపించి మనం రాజధికారం దిశగా ప్రయాణించాలని చెప్పేసి మనం అంతా ఏకతాటిపై రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.